ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాఫియా రాజ్ విచ్చలవిడిగా నడుస్తుంది కనుకనే చట్టాల పట్ల గౌరవం కానివ్వండి భయం లేని పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 1000 రోజులు దాటింది. ఈ 1000 రోజుల్లో 800 మంది మహిళలపైన ఇప్పటికీ దాడి జరిగింది. గతంలో గుంటూరులో రమ్య అని చెల్లిపైన దాడి జరిగింది, నర్సరావుపేటలో అనుష అని ఒక చెల్లిపైన దాడి జరిగింది, ఇంకో పక్కన కర్నూలులో హజీరా బి అని ఒక మైనారిటీ మహిళపైన కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఆమెపైన దాడి జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 800 మంది మహిళలపైన ఇప్పటికీ దాడి జరిగింది. ఎన్నికల ముందల గణకన ముందల జగన్ వస్తాడని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా 800 మంది మహిళలపైన దాడి జరిగితే ఏది గన్ను ఏది జగన్ అని అడుగుతున్నా. బుల్లెట్ గన్న స్పీడ్ వస్తాన్నారు, అది బుల్లెట్ లేని గన్ను, తుస్తుస్ గన్ అయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే పెద్ద ఎత్తున ఈరోజు మహిళలపైన ఆంధ్ర రాష్ట్రంలో దాడి జరుగుతుంది. మనం చూస్తున్నాం లేని చట్టం ఉందని, దిశ చట్టం ఉందని చిత్రీకరించి బండులకి రంగులేస్తారు, మోటార్ బైకులకి రంగులేస్తారు, మహిళా పోలీస్ అధికారులకి కొత్త యూనిఫామ్లు ఇస్తారు, కానీ ఎక్కడ గాని ఒక్కదిక్కడ కూడా యాక్షన్ జరగల. ఈరోజు రమ్య పైన దాడి జరిగినప్పుడు వాళ్ళ నిందితుడిని 21 రోజుల్లో శిక్షిస్తామని చెప్పారు ఆనాటి హోంమంత్రి గారు. కానీ ఈరోజు ఆ అబ్బాయి రోడ్లపైన తిరుగుతున్నాడు. అనుషాని చంపిన వ్యక్తితో ఏకంగా ఆ కుటుంబానే ఈరోజు బెదిరించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో తుమ్మపడి అనే ఒక గ్రామంలో నిన్న మధ్యాహ్నం తిరుపతి అమ్మ అనే ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేసి అతి దారుణంగా చంపేస్తం జరిగింది. ఆమె భర్త శ్రీనివాసరావు గారితో నేను ఇప్పుడు మాట్లాడితే నిన్న సుమారుగా 2 నుంచి 3 గంటల మధ్యాహ్నం కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి ఆ మహిళపైన గ్యాంగ్ రేప్ చేస్తాం జరిగింది అని ఆయనే చెప్తాం జరిగింది. అంటే నిన్న మధ్యాహ్నం జరిగింది, ఇప్పుడు నేను ఇంకా తెనాలి హాస్పిటల్కి వెళ్తా, ఎందుకు మీరు పోస్ట్ మార్టం చేయట్లేదు అడిగేదానికి నేను బయలుదేరిన తర్వాతనే పోస్ట్ మార్టం మొదలు పెట్టాను. అంటే 24 గంటలు మీరు ఏం చేస్తున్నారని నేను సూటిగా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నా, ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నా, మహిళా హోంమంత్రి గారిని నిలదీస్తున్నా. 24 గంటలు దాడి జరిగితే ఏం చేశారు మీరు, ఎందుకు మీరు పోస్ట్ మార్టం చేయలేదని నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఇక్కడ శ్రీనివాసరావు గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు ఈ దాడిలో ముగ్గురి పాత్ర ఉంది, ఆయన కూతురు పోలీసులకి చాలా స్పష్టంగా ఈ ముగ్గురు పేర్లు పెట్టండి అని చెప్తే పోలీసులు అది పెట్టని పరిస్థితి ఈరోజు. అంటే ఎక్కడ పోతున్నాం, అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా, లేంటే జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. నిన్న మనం చూసాం మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆమె దగ్గర వాసిరెడ్డి పద్మ గారి దగ్గర సెక్యూరిటీకి దుగ్గిరాలున్న పోలీసులు అందరూ అక్కడున్నారు. ఇక్కడ మటుకు మహిళలపైన దాడి జరుగుతుంది, ఇది న్యాయమేనా అని ఆ తల్లిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. అంటే ఎంత అన్యాయం చూడండి, నిన్న దాడి జరిగింది, శ్రీనివాసరావు గారు పొద్దున వెళ్లాడు పోలీస్ స్టేషన్కి, ఆయన బయట దాదాపు 2-3 గంటలు కూర్చోబెట్టారు. నిందితులు మాకు చూపించండి అయ్యా అంటే చూపించని పరిస్థితి. అంటే నిందితుల్ని మీరు గుంటూరుకు తీసుకెళ్తారు, అక్కడ ఎస్పీ గారు ఏదో సొంత కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టినాడు కూర్చోబెట్టుకుంటాడు, అక్కడ అన్ని మాట్లాడుకుంటారు, దాని తర్వాతనే
పోస్ట్ మార్టం మొదలైందంటే ఎస్ నాకు సందేహాలు ఉన్నాయి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో బయటికి రావాలి వాళ్ళ శ్రీనివాసరావు గారు నాకు చాలా స్పష్టంగా చెప్పాడు తెనాలిలో ఒక రౌడీ షీటర్ సురేంద్ర అనే వ్యక్తి అతను ఏకంగా ఇక్కడ ఎవరైతే ఈ హత్య చేశారో వాళ్ళు తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్ గారు నాకు స్వయంగా చెప్తం జరిగింది ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా అని పోలీసులు నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి నేను నిలదీస్తున్నా ఈరోజు మీరు చూశారు కుటుంబాన్ని అండగా నిలబడడానికి వచ్చిన సొంత నియోజకవర్గం ఈ గ్రామం ఉన్న లోకల్ బాడీ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించింది మా ఎంపీటీసీలు గెలిపించుకున్నారు ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఇక్కడ వచ్చాను శ్రీనివాసరావు గారు నేను చెప్పాను 5 లక్షల ఎక్స్గ్రేషియా పార్టీ తరపునే ఇస్తాం అంతేకాకుండా సొంత బిడ్డల్ని జన్మించినట్టు ఆయనకున్న కూతురు కొడుకును కూడా నేను చదివిస్తానని హామీ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒక్క నిమిషం ప్లీజ్ హామీ ఇచ్చిన తర్వాత మీడియా మిత్రులతో నేను మాట్లాడడానికి వచ్చా అంటే ఏమేమి జరిగింది ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసడానికి నేను ప్రెస్ మీట్ పెడితే వైకాపా కుక్కలు వచ్చి మా పైన రాలిస్తారా ఇదని మీ అబ్బా జాగిరైతే ఈ రాలిస్తారా మేము పారిపోతాం అనుకుంటారా 10 మంది వచ్చారు తిప్పి కొడితే 10 మంది లేరు ఇక్కడ ఎస్ఐ గారు నేను అడిగా ప్రెస్ మీట్ పెట్టచ్చా పెట్టకూడదా చెప్పండి అని పెట్టండి సార్ అంటారు అక్కడేమో గొడవ జరుగుతుంది 10 మంది కంట్రోల్ చేయలేని ఇంకేమనాలి డిపార్ట్మెంట్ ని ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఇసురుతుంటే మా కార్యకర్తలు మామూలుగా మట్టి కొడుతుంటే ఏం చేస్తున్నారు మీరు కొంతమంది అధికారుల వల్ల కొంతమంది పోలీస్ అధికారుల వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడన్నా మీరు మారండి నేను మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని అందరినీ ఒడ్లు పెట్టాను ఏం తమాషనా ఇది రాళ్ళు ఇసురుతుంటే ఏం చేస్తున్నారు కేసు పెట్టండి ఇప్పుడు మీరు వీడియో రికార్డింగ్ అంతా నాపోయిందో నా దగ్గర ఉంది ఎందుకు మీరు కేసు కట్టడం నేను చూస్తాను అంటే మా పైన దాడి చేస్తారు మొన్న రమ్య ఇష్యూలో ఇట్టానే గుంటూరులో ఆ కుటుంబాన్ని అండగా నిలబడడానికి వెళ్తే కనీసం ప్రెస్ మీట్ పెట్టినా లాక్కొని తీసుకెళ్లారు మా నాయకుల్ని శ్రావణ్ గారు ఉన్నారు నక్కానంద బాబు గారు ఉన్నారు ఆ రోజు ఆల్పాటి రాజా గారు ఉన్నారు దారుణంగా లాక్కొని తీసుకెళ్లారు ఏకంగా నన్ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడానికి ప్రయత్నించారు నేను చెప్పినప్పటికీ 12 కేసులు పెట్టారు పెట్టుకోండి ఇంకా 10 కేసులు అక్కడ ఎవరు భయపడేది లేదు ప్రజల పక్షాన మేము నిలబడడానికి వచ్చాం ఎస్ నిందితులు ఎవడైనా పరాలా ఏ పార్టీ వాళ్ళైనా పరాలా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చెప్తున్న దిశ చట్టంలో 21 రోజుల ఊరే శిక్ష వచ్చే విధంగా చేస్తారా అని నేను మహిళా హోంమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అంతేగాని మేము చేయని తప్పుకి మీరే పిలుస్తారు మా పైన దాడి చేపిస్తారు మీ ఇక్కడి నుంచి పారిపోతున్నాం అనుకుంటే మటుకు పారిపోదాం ఇక్కడ ఎవరు లేరు